ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ నవదిన ప్రార్థనా కార్యక్రమాలను దివ్యవాణి టీవీ ద్వారా సమర్పిస్తున్నటువంటి వారు అలజంగి పుష్పనాదం, అలజంగి ప్రకాశం, అలజంగి ఆనందరావు, అలజంగి దమయంతి, అలజంగి రాజారావు, అలజంగి కృపారావు, అలజంగి లక్ష్మణరావు, అలజంగి రాము, అలజంగి చిన్నారావు, అలజంగి చిన్నప్పమ్మ, బోనెల లక్ష్మం, అలజంగి ఆనంద, అలజంగి గురయ్య, వీరిని వీరి కుటుంబాలను భగవంతుడు అధికముగా దీవించాలని ఆశీర్వదించాలని ఈ పూజా బలి ద్వారా భగవంతుని వేడుకుందాము. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మనసారా మన మనసులోనికి ఆహ్వానించుకుంటూ ఆ ప్రభుని ఆరాధించుకుని స్తుతించుకుందాం. మహాపరిశుద్ధుడా వందనం, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, 11వ భక్తి కీర్తన 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది, ఆయన భూలోకము మీదకి దృష్టిని ప్రసరించి ఉన్నాడు, ఆయన కళ్ళు నరులందరినీ పరిశీలించి చూచును.
ఈ బలిపీఠం మీదకు వేయించేసి వచ్చినటువంటి దేవుడు ఆయన కళ్ళు నరులందరినీ పరిశీలించి చూచును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి భయాందోళనలు ఉన్నాయో సమస్తాన్ని ఆ ప్రభువు తన కంటితో చూస్తూ ఉన్నాడు. 11వ కీర్తన 7వ వచనం, నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు, ఎంత మహాభాగ్యం మనకి. పాపాత్ములము, దారి తప్పిన వాళ్ళము, చిక్కుల్లో చిక్కుకున్న చిన్న గొర్రెపిల్ల లాంటి వాళ్ళం మనం, అయినా ఈరోజు ఆయన దివ్య ముఖాన్ని ఈ ఆరాధనలో దర్శించే భాగ్యము మనకు దొరికింది. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, మనము ఎంత పాపాత్ములమైనా ఆయన దివ్య ముఖమును దర్శించే వారందరూ నీతిమంతులే ఆయన యందు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోకములో ఎవరు మనలను నీతిమంతులుగా మార్చలేరు. ఆయన దర్శనమే మనలందరినూ నీతిమంతులుగా మార్చగలదు. ప్రియ దేవుని బిడ్డలారా, 14వ కీర్తన 2వ వచనం, ఆయన దృష్టి మనందరిపై ఉంటూ ఏం చేస్తున్నారంటే, జ్ఞానము కలిగి తనను పూజించి వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేటకు గాను ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారజూచును. మనం చేసే ఆరాధన, మనం చేసే భక్తి, జ్ఞానము కలిగి మనము ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా? నీవు జ్ఞానము లేని గుర్రము వలను, గాడిద వలను మెలగరాదు అని కీర్తనల గ్రంథం మనకు చెప్తూ ఉంది. మనము జ్ఞానము కలిగి దేవుణ్ణి ఆరాధించు వారమై ఉండాలి. యేసుప్రభు మాటలో చెప్పాలంటే, ఆత్మయందు సత్యమందు నన్ను ఎవరు ఆరాధిస్తున్నారు? మొక్కుబడిగా కాదు, అలవాటుగా కాదు, ఏమరపాటుగా కాదు, నన్ను జ్ఞానము కలిగి ఆరాధించువారు ఎవరా? ఇన్ని కోట్ల మందిలో ఎవరున్నారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. అలనాడు యోబును పరీక్షించి గమనించిన దేవుడు మనందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో దేవునికి మనల్ని అర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప దేవుడు, మనలందరినీ పరిశీలించు దేవుడు మాత్రమే కాదు, మనందరినీ బాగు చేయు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి గొప్ప దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నా జీవితము నీ చేతిలోనే ఉండాలయ్యా అంటూ దేవుని గొప్ప మనసుతో ఈ చిన్న స్తుతి గీతము ద్వారా వేడుకుందాము. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు. అందరూ కుడి చేతిని పైకెత్తి పాడదామా. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి సమర్పించుకో ప్రభువా, అంధకారపు లోయలో నేనున్నానయ్యా, ఎలాంటి చీకటిలో నేను సంచరించినా నాకు భయము లేదయ్యా, నువ్వుండగా నాకు భయము రానివ్వవయ్యా. అందరము కూడా గుండెల మీద మీ చేతిని పెట్టుకుని విశ్వాసముతో నమ్ముతూ ప్రార్థన చేద్దాం. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది నా త్రువకు నిత్య వెలుగు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా తండ్రి వందనం యేసువా వందనం పరిశుద్ధాత్మ వందనం త్రియేక దేవ వందనం హల్లెలూయా 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 ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ రోజు ఒక తల్లి ఒక తండ్రి తమ బిడ్డలను ఎలా పెంచాలో బైబిల్ గ్రంథం మనకు బోధించబోతుంది. ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా మనం కని పెంచుతున్నటువంటి బిడ్డలు దేవునికి పనికి వచ్చే బాణములుగా తయారవ్వాలి. బైబిల్ గ్రంథంలో మనమందరము మర్చిపోయి మరుగు చేయబడిన యోకెబెదు మోషే తల్లి, ఆ తల్లి మోషేను ఎలా పెంచిందో ఆలకిస్తూ మరియ తల్లి యొక్క పెంపకం గురించి మనము ధ్యానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులమైన మనమందరము మన బిడ్డలను దేవుని దృష్టిలో అమూల్యమైన బాణములుగా ఎలా పెంచాలో ధ్యానించుకుందాం. దేశం కోసం బిడ్డలను పెంచే తల్లిదండ్రులను చూశాం. కుటుంబ వారసత్వం కోసం బిడ్డలను పెంచే తల్లిదండ్రులను చూశాం. ఆస్తిని పరువును నిలబెట్టాలని బిడ్డలను పెంచే వాళ్ళను చూశాం. కానీ ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నది దేవుడి కోసం బిడ్డలను పెంచే ఒక తల్లిని ఒక తండ్రిని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి బైబిల్ గ్రంథంలో మనం నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం కలుపుకొని ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. మోషే తల్లిదండ్రుల పేర్లు, వారు లేవీ గోత్రానికి చెందిన వాళ్ళు. తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకెబెదు. చెప్పండి, తండ్రి పేరు అమ్రాము. అమ్రాము అనగా దేవుడే దేవుని స్నేహితుడు అని అర్థం, ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అమ్రాము అనగా దేవుని స్నేహితుడు అని అర్థం. తల్లి పేరు యోకెబెదు. చెప్పండి, యోకెబెదు అనగా దేవుని మహత్యం. ఎంత చక్కటి పేర్లు! తండ్రి అమ్రాము దేవుని స్నేహితుడు, తల్లి యోకెబెదు దేవుని మహత్యం. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటిది అమ్మాయి మిర్యాము, రెండవది అహరాను, మూడవవాడు మోషే చిన్నవాడు. ఈ తల్లిదండ్రుల గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో విశ్వాస వీరుల పట్టికలో ఈ మోషే తల్లిదండ్రుల పేర్లు లిఖించబడ్డాయి. మోషే తల్లిదండ్రులు ఎంత గొప్పవారో వారు విశ్వాస వీరులు అని హెబ్రీలు రాయబడిన పత్రిక మనకు తెలియజేస్తుంది. ఎందుకు వీళ్ళు విశ్వాస వీరులయ్యారు? బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు వీరి గురించి ఎందుకు రాయించాడని చూస్తే కీర్తనల గ్రంథం 127వ కీర్తన 4-5 వచనాల్లో ఇలా ఉంది. యవ్వనమున పుట్టిన బిడ్డలు వీరుని చేతిలో బాణముల వంటి వారు. వీరుని చేతిలో బాణముల వంటి వారు. అలాంటి బాణములు తమ అమ్ముల పొదులో కలిగిన నరులు ధన్యులు. అలాంటి బాణాలు కలిగిన వాళ్ళు ఏనాటికి ఓడిపోరు, వారికి పరాజయం కలగదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ తల్లిదండ్రులారా, దేవుని బిడ్డలారా, మన బిడ్డలు నీ అమ్ముల పొదులో నీ చేతిలో పదునైన బాణాలైతే, యవ్వనమున పుట్టిన బిడ్డలు వీరుని చేతిలో బాణాలుగా ఉండాలే తప్ప మొద్దుబారిపోయినటువంటి పనికిరాని వంగిపోయినటువంటి బాణాలుగా మన బిడ్డలు కాకూడదు. ఈ తల్లిదండ్రులు అమ్రాము యోకెబెదు తమ ముగ్గురు బిడ్డలను దేవుడికి పనికి వచ్చే మూడు పదునైన బాణాలుగా మార్చారు. మార్చడం మాత్రమే కాదు, దేవుడి అమ్ముల పొదిలో, దేవుడి సేవకు పనికి రావడానికి దేవుడి అమ్ముల పొదిలో ఆ మూడు బాణాలను ఆ ముగ్గురు బిడ్డలను తయారు చేసుంచారు. సుమారుగా 430 సంవత్సరాలు సుదీర్ఘకాలం బానిస బ్రతుకుల్లో ఉన్నారు ఇజ్రాయేలీలు. ఆ బిడ్డలందరినీ విడిపించడానికి ఈ తల్లిదండ్రులిద్దరూ కూడా 2,000,000 మందిని విడిపించడానికి ముగ్గురు నాయకులను తయారు చేస్తున్నారన్నమాట. మూడు బాణాలను తయారు చేస్తున్నారు. ఒక రకంగా ఈ తల్లిదండ్రులిద్దరూ బానిస బంధనాల నుంచి విడిపించడానికి ఒక తరాన్ని తయారు చేస్తున్నారు, ఒక తరాన్ని కడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేపథ్యం ఏమిటో ఒకసారి ఆలకిద్దాం. ఇజ్రాయిల్ ప్రజలు 100లో ఉన్నవాళ్ళు వేలల్లోకి వెళ్ళారు, వేలల్లో ఉన్నవాళ్ళు లక్షలైపోయారు. 20,000,000 మంది చూసేసరికి ఐగుప్తీయులకు, ముఖ్యంగా ఐగుప్తు రాజైన ఫరోకు కుళ్ళుతనం వచ్చేసింది, కన్ను కుట్టింది. అందుకనే ఫరో రాజు ఈ 20,000,000 మంది వీళ్ళు పెరిగిపోతున్నారు,
ఇలా పెరిగిపోతే రేపు ఉదయం నా మీదకే దాడి చేస్తారని వారిని చేదరించుకోవడం అసహించుకోవడం మొదలుపెట్టి ఇక అసహ్యం పెరిగిపోతే ఏమవుతుందంటే అది చంపేటంత వరకు వెళ్ళిపోతుంది కదా. ఫరో రాజు శాసనం వేశాడనమాట, ఈ హెబ్రీ జాతిలో ఏ మగ శిశువు పుట్టినా చంపేయండి. మంత్రసానులు అంటే ఆ రోజుల్లో పురుడు పోసే వాళ్ళను కూడా తీసుకుని వచ్చి మీరు ఎవరికైనా పురుడు పోయాల్సి వస్తే మగ శిశువు అని తెలియగానే వారిని మరి ఆ కాన్పు పీటల మీద చంపేయండిని ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి నేపథ్యంలో పుట్టాడండి మోషే. యేసు ప్రభు కూడా అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే కదా పుట్టింది. ఇక్కడ ఫరో మోషేను చంపడానికి ఆజ్ఞ జారీ చేస్తే అక్కడ హేరోదు యేసు ప్రభుని చంపడానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఇక్కడ యేసు ప్రభుని రక్షించుకోవడానికి మరియ తల్లి ఎంత కష్టపడిందో అక్కడ మోషేను రక్షించుకోవడానికి కూడా అతని తల్లి యోకెబెదు కూడా అంతే కష్టపడింది, శ్రమపడింది. అందుకే ఈ ఇద్దరు స్త్రీమణులను కూడా మనం పోల్చి చూసుకుంటూ మరియ తల్లి అంతకు మించిన సుగుణాల రాశి అని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం మోషే తల్లి యోకెబెదులో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఆమె వేసినటువంటి విశ్వాసపు అడుగులు ఏమిటో మనం అందరం ధ్యానించుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న తల్లిదండ్రులందరూ యోకెబెదు అనే ఒక తల్లిలాగా, అమ్రాము అనే ఒక తండ్రిలాగా విశ్వాసపు అడుగులు వేయాలి బిడ్డలను కాపాడడం కోసం. బిడ్డలను, దేవుడిచ్చిన బిడ్డలను మూడు పదునైన బాణాలుగా తయారు చేసిన ఆ తల్లిదండ్రుల్లాగా, యోకెబెదులాగా, అమ్రాములాగా మనము కూడా మారాలి. మొట్టమొదటిగా దైవభీతి కలిగినటువంటి తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు దైవభీతి, ద ఫియర్ ఆఫ్ గాడ్ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఫరో రాజు రాజ శాసనం చేశాడో ఈవిడనుకుంది బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం కదా, నాకు ఇచ్చిన బిడ్డను నేను ఎలా చంపేసుకుంటాను, తప్పనిసరిగా ఎలాగైనా నేను బిడ్డను కంటాను, ఎలాగైనా ఈ బిడ్డను దేవుడి కోసమే పెంచుతానని శపథం చేసుకుని కూర్చుందండి. తనకు తెలుసు తన బిడ్డన కంటే ఎంత ప్రమాదమో, అయినా రాజాజ్ఞ కంటే, రాజశాసనం కంటే ఈ దేవుడు శాసనమే మిన్నాయని గుర్తించింది, గౌరవించింది. హాలెలూయా, హాలెలూయా. దైవభీతి అంటే ఇది ప్రియ దేవుని బిడ్డలారా. చుట్టుపక్కల ఎంతోమంది భయపెడుతూ ఉంటారు, ఎంతోమంది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు, కానీ నువ్వు ఈరోజు భయపడాల్సింది లోకానికి కాదు, మనుషులకు కాదు, ఆ దైవభీతి, దైవ భయం మనకు ఉండాలి. అందుకని దైవ భయం ఉంది కాబట్టి నేను ఎలాగైనా నా పురిటి నొప్పులు ఎదుర్కొని నా బిడ్డను కంటాను, బిడ్డను పెంచుతాను దేవుడి కోసమని శపథం చేసుకుంది. అయితే ఇందాక మనం విన్నాము కదా, ఫరో అక్కడ ఉన్నటువంటి మంత్రసానులకు కూడా ఆర్డర్ ఇచ్చాడు, మీరు వెళ్తున్న వీధుల్లో ఎక్కడైనా పురిటి నొప్పులతో ఏ స్త్రీ కనబడినా మగ శిశువు అంటే చాలు, ఆ కాన్పు మీదే వాళ్ళని చంపేయండి. అలాంటి మంత్రసానులు ఇద్దరు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం కడపడతారు. షిఫ్రా, పూవా అనే ఇద్దరు మంత్రసానులు, ఈ రోజుల్లో మనకు అర్థమైనట్టు చెప్పుకోవాలంటే ఏఎన్ఎం ట్రైనింగ్, ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్, ఈ ట్రైనింగ్ చేసేవాళ్ళు అన్నమాట. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు వెళ్ళి మంచి సలహాలు ఇచ్చి కాన్పు సరిగ్గా అయ్యేటట్లు చూడడం వీళ్ళ బాధ్యత. ఈ షిఫ్రా పూయార్కు ఫరో రాజు ఆర్డర్ వేశాడు మీరు చంపేయండి అని. బహుశా నేను ధ్యానిస్తూ ఉండగా నాకు అనిపించింది ఏంటంటే ఈ మోషే తల్లి అయిన యోకెబెదు దగ్గరికి కూడా వీరు వెళ్ళుంటారు, ఆవిడ పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చూసుంటారు, నొప్పులు కాదు వారు చూసింది ఈ యోకెబెదులో ఉన్నటువంటి తెగువ, ధైర్యం, దైవ భీతి, దైవ భయం, దేవుడి కోసం ఎంత నొప్పినైనా భరించాలి అనేటువంటి ఆమె తపన చూసి వీళ్ళు మారిపోయారండి. నిజానికి షిఫ్రా, పూయా అనేటువంటి ఇద్దరు మంత్రసానులు కూడా శిశువును చంపడానికి వచ్చారు, కాన్పు పీటల మీదే గొంతు పిసిగి నులిపేయమని ఫరో ఆజ్ఞ. కానీ ఆ యోకెబెదు అనే తల్లిని చూసి వీళ్ళు కూడా దైవ భీతి నేర్చుకున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ షిఫ్రా, పూవా అనేటువంటి వాళ్ళిద్దరు కూడా దైవ భీతి గలవారు, దేవుని నమ్మిన వాళ్ళు. ఎలా నేర్చుకున్నారు, ఈ యోకెబెదును చూసి. అంతా బాగున్నప్పుడు కాదు, నొప్పుల మధ్య, శ్రమల మధ్య ఈవిడ ఎంతగా దేవుడి కోసం బ్రతుకుతుంది, దేవుడి కోసం చచ్చిపోవడానికి సిద్ధపడుతుంది. మనం తింటున్నది తిండి కాదా, మన ఒంట్లో నెత్తురు ప్రవహించడం లేదా, మనమేంటి చంపడానికి తిరుగుతున్నాం వీధులు అనుకుంటూ సిగ్గు తెచ్చుకొని వీళ్ళు కూడా దైవభీతి కలిగిన వాళ్ళు అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత చంపడానికి వచ్చిన వాళ్ళు ప్రాణం పోసి వెళ్ళారండి.
ప్రాణం పోసి వెళ్ళారు. వారు కూడా రాజశాసనం కంటే మాకు దేవుడి శాసనమే ముఖ్యం. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉంటారు, ఇప్పుడు ఏం చేద్దాం, రాజేమో శాసనం చేశాడు మనం ఏం చేద్దాం. ఇద్దరు ఒక మాట మీదకు వచ్చారు. ఇద్దరు ఒక మాట మీద ఇంతకుముందు చంపడానికి బయలుదేరారు. ఇప్పుడు ఇద్దరు షిఫ్రా పూయా అనేటువంటి మంత్రసానులు ఇద్దరు బ్రతికించాలని తీర్మానం చేసుకున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీరు మనుషులను చంపడానిక బ్రతికించడానిక మన నిర్ణయాలు మన మాటలు మన స్నేహితుల మధ్య మన ఇరుగు పొరుగు వారితో ఒక మనిషిని నిలబెట్టే విధంగా ఉన్నాయా మన మాటలు, ఒక మనిషిని పడగొట్టే విధంగా ఉన్నాయా మన మాటలు. ఒక దైవభీతి, యొక్కేబేదులో ఉన్న దైవభీతి షిఫ్రా పూవాలకు ఒక దైవభీతిని నేర్పించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో రాజు వద్దకు వచ్చారు వీళ్ళిద్దరు కూడా మంత్రసానులు. వచ్చి మీరేలా ఇంత పని చేసి తిరిగి చెప్పగానే ఏం చెప్పారో తెలుసా అండి, రాజా ఈ హెబ్రీ స్త్రీలు ఈ ఇజ్రాయేలు స్త్రీలు నువ్వనుకున్నట్లు కాదు, వారు ఇతర స్త్రీల వంటి వారు కాదు. వీరు ఈ హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, చాలా బలము గలవారు. మేము కాన్పు పీటల వద్దకు వెళ్లే ముందే వారు ఆల్రెడీ ప్రసవించేశారని చెప్పసాగారు. ఎంత మంచి మాటలు చెప్తున్నారండి. దేవుని బిడ్డల గురించి ఇలాంటి సర్టిఫికేట్ మనకు రావాలి. దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి, దేవుని బిడ్డలు ఆత్మీయ బలము కలిగి ఉండాలి. విశ్వాసములో చురుకుదనం, నీ క్రమశిక్షణలో చురుకుదనం, నీ ప్రేమలో చురుకుదనం, నీ యొక్క నడవడికలో చురుకుదనము కలిగి ఉండాలి. దేవుడి సంఘాన్ని కట్టే విషయంలో సోమరివి కాక చురుకుదనము కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వీరు మిగతా స్త్రీల వంటి వాళ్ళు కాదు. ఎంత చక్కటి మాట, దేవుని నమ్ముకున్న మనం మిగతా లోకములో ఉన్న మిగతా పురుషుల్లాగా మిగతా స్త్రీల్లాగా మనం బ్రతుకుతే, వారు చేసిన పాపకార్యాలే మనము చేసుకుంటే, వారు ఏ విధముగా పాపంలో జీవిస్తున్నారో అలాగే జీవిస్తే మనం దేవుని బిడ్డలమని అనిపించుకోం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మరియ తల్లి కూడా నజరేతీయులలో ఎంతో మంది స్త్రీలున్నా ఆమె మిగతా స్త్రీల వంటిది కాదు. ఈ మాటలు సాక్షాత్తు ఎలిజబెత్తమే చెప్పింది, నువ్వు మిగతా స్త్రీల వంటి దానివి కాదు, స్త్రీలందరికంటే నీవు ధన్యురాలవమ్మా. హల్లెలూయా హల్లెలూయా. యొకెబెదు యొక్క దైవభీతి షిఫ్రా పూవాలకు దైవభీతి నేర్పించింది, ప్రేరేపించింది. ఈరోజు మనలో ఉన్న దైవభీతి ఎవరికి స్ఫూర్తిగా నిలబడుతుంది? ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు ఏటీఎంలాగా ఉంటున్నారు. అంటే ఎనీటైమ్ మనీ, ఎప్పుడు డబ్బు కావాలన్నా కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు, అది తప్పు కాదు. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే ఎనీటైమ్ మనీలాగా ఉండకుండా ఎనీటైమ్ దైవభీతి కలిగిన వాళ్ళుగా ఉండాలి. Anytime having the fear of God is the one and only qualification of every parent, my dear parents. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క భక్తి ఎందరికో స్ఫూర్తిగా నిలబడింది. ఇక రెండో విషయానికి వద్దాం. మొదటిగా దైవభీతి గురించి ధ్యానించుకున్నాం, ఇప్పుడు రెండవది యొకెబెదు ప్రార్థన, ప్రార్థనా జీవితం. ఇక వేరేగా మనం చెప్పుకోకర్లేదు, మరియ తల్లి యొక్క ప్రార్థనా జీవితం. లూకా సువార్త 1:46 నుంచి ఆమె పాడిన స్తోత్ర గీతం, నా ఆత్మమా నా హృదయమా ప్రభుని స్తుతించు అని ఆమె ఎంతగా ప్రార్థించిందో. ప్రార్థన అంటే ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? యొకెబెదు అనే ఈ తల్లి మనకు నేర్పిస్తున్న గొప్ప ప్రార్థన ఏంటో తెలుసా? బిడ్డను కన్న తర్వాత 3 నెలలు బిడ్డను కాపాడి, ఇక బిడ్డను నేను నా చేతుల్లో కాపాడుకోలేను అని ఎరిగి ఆ బిడ్డను దేవుడి చేతుల్లోనికి అర్పించేస్తూ ఉంది. ఈ నా బిడ్డ నా చేతుల్లో ఉండే కంటే, పెరిగే కంటే దేవుడి చేతుల్లో ఉంటేనే మేలు, దేవుడి చేతుల్లోనే నా బిడ్డకు భద్రత అని భావించింది ఈ యొకెబెదు అనేటువంటి తల్లి. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు మన బిడ్డలను దేవుడి చేతుల్లో సమర్పించడానికి సిద్ధపడుతున్నారు? మరియ తల్లి, యోసేపులు, ఆ ఇద్దరు తల్లిదండ్రులు బాలయేసును 40 రోజుల ఆయన జన్మం తర్వాత యెరూషలేము ఆలయానికి తీసుకుని వచ్చి దేవాలయములో బాలయేసును కానుకగా సమర్పించారు. ఈ యొకెబెదు అనే తల్లి 3 నెలల తర్వాత ఆ మోషేను జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలోనికి, అంటే దేవుడి చేతిలోనికి ఎలాగైతే సమర్పించిందో, మరియ తల్లి కూడా బాలయేసును అలానే సమర్పించింది. మన చేతుల్లో అవును ప్రియ దేవుని బిడ్డలారా కొంతసేపే భద్రత, కానీ దేవుని చేతిలో శాశ్వతమైన భద్రత కలదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యొకెబెదు నైలు నదిలోనికి వదిలేసింది తన బిడ్డను. ఈ నైలు నది ఈజిప్టు దేశీయులు దేవతగా కొలుస్తారు.
ఆ నైలు నదిలో పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి. ఆ నైలు నది చుట్టూ కూడా ఫరో సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు చేతుల్లోనికి సమర్పించింది కాబట్టి ఈ తల్లి ఏ నైలు నదిలో ఉన్న ఏ మొసలి కూడా వచ్చి మోషేకు హాని చెయ్యలేదు. ఏ ఫరో సైనికుని కంట కూడా ఈ మోషే ఉన్నటువంటి జమ్ము పెట్టే కనబడలేదు. అంత భద్రంగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు గనక లేకపోతే, దేవుడి చేతుల్లో లేకపోతే నైలు నది ప్రవాహంలో ఈ పెట్టె ఎక్కడికో కొట్టుకుపోయేది. కానీ దేవుడి చేతిలో శాశ్వతమైన భద్రత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి కూడా బిహోల్డ్ ఐఎమ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పింది. ఇదిగో నేను ప్రభుని దాసురాలునని తన్ను తాను సమర్పించుకుంది. కాబట్టి మోషేను ఎలాగైతే దేవుడు మొసళ్ళ నుండి నైలు నది నుండి కాపాడాడో, మరియ తల్లిని కూడా దేవుడు హేరోదు మహారాజు నుంచి, హేరోదు మహారాజు యొక్క సైన్యము నుండి మరియ తల్లిని బాలయేసును కాపాడాడు. ఈరోజు మనము ఎవరికి సమర్పించుకుంటున్నాము? ఎవరి చేతుల్లో ఉంది నీ జీవితం? అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు ఎక్కడ ఎవరి చేతిలో ఉంటావో దాన్ని బట్టే మనకు ఆశీర్వాదం, దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నదిలో వదిలేసిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారా? ఆందోళన ఉండదు, దిగులుండదు. ఈ తల్లిదండ్రులైన అమ్రాము, యోకెబెదు ఎంత దిగులు పడుంటారో, ఎంత తల్లడిల్లిపోయి ఉంటారో, ఎంత ప్రార్థించుంటారో. ఆ ప్రార్థన ఫలితం మీకు ఈరోజు నేను చెప్తా. వారు తల్లడిల్లిపోయి ప్రార్థన చేయంగానే ఇదిగో మున్ముందుగా బానిస గుడారము నుండి, ఎందుకంటే ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఎక్కడున్నారు? బానిస బ్రతుకులో ఉన్నారని మనం చెప్పుకున్నాం, అమ్రాము, యోకెబెదు. ఈ బానిస గుడారము నుండి వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, కలిగిన ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు బలమైన నాయకులుగా, పదునైన బాణములుగా మార్చుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది నంబర్ వన్. ఇక రెండోది ప్రార్థన ఫలితం, నిర్గమకాండం 3:6 ఇప్పుడు మోషే పెరుగు పెద్దవాడైపోయాడు. ఎంత వయసు వచ్చిందంటే 80 వయసు వచ్చింది. చూడండి, 3 నెలలంటప్పుడు నైలు నదిలో వదిలేశాడు. దేవుడి మీద ఆధారపడి అమ్రాము ప్రార్థన చేశాడు, యోకెబెదు ప్రార్థన చేసింది, నా బిడ్డను నువ్వే కాపాడుకో నాయనా అని. ఈ బిడ్డకు, మోషేకు 80 వచ్చేసరికి మండుచున్న పదలో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మోషే, 6 నేను నీ తండ్రి దేవుడను, అబ్రాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పుకుంటూ ఉన్నాడు. మొట్టమొదట ఏమన్నారు? నేను నీ తండ్రి దేవుడినయ్యా. నీ తండ్రి నిన్ను నైలు నదిలో వదిలేసినప్పుడు ఆ బానిస గుడారము నుంచి, తన ఇంటిలో నుంచి నాకు చేసిన ప్రార్థన 80 గతించినా గానీ నీ తండ్రి మర్చిపోయాడేమో గానీ నేను మరువలేదు. అందుకే పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు, నేను నీ తండ్రి దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్రాము చేసిన ప్రార్థన బిడ్డను కాపాడింది. ఈరోజు నీ బిడ్డలను చూసి దేవుడు చెప్పాలి, నేను నీ తండ్రి, నీ తల్లి నీ కోసం ఎడతెగక ప్రార్థన చేశారు, ఇదిగో నేను నీ తల్లి దేవుడను, నీ తండ్రి దేవుడునని దేవుడు మనల్ని చూసి చెప్పగలరో లేదో. ఇక 3 ప్రార్థన ఫలితం, నిర్గమకాండం 33:1 ఇలా చెప్పబడి ఉంది. దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడంట? ఒక స్నేహితుడితో, ఒక ఫ్రెండ్తో ఎలాగైతే మాట్లాడతామో అలా మాట్లాడుతూ ఉన్నాడంట దేవుడు. ఎందుకండి? ఇందాక నేను చెప్పాను, అమ్రాము ఆయన తండ్రి పేరుకు అర్థమేంటి? దేవుని స్నేహితుడు. తండ్రి పేరు దేవుని స్నేహితుడు. అందుకే ఆయన ప్రార్థనా ఫలితం వల్ల కొడుకుతో కూడా ఆ దేవుడు స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది తల్లిదండ్రులు చేసిన త్యాగాను, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం, వారి యొక్క దైవ భీతి, భయభక్తులు బిడ్డలకు ఎంత ఉపయోగపడతాయో మీకు తెలియజేయడానికి ఈ మాటలన్నీ ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రార్థిస్తే అన్నీ దేవుని స్వాధీనంలోనికి ఎలా వస్తాయో ఒకసారి ఆలోచించుకుందాం. ప్రార్థన చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, దేవుని వశంలోనికి వచ్చేస్తాయి. అంతా కూడా దేవుడి టైమింగ్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. గలతీ పత్రిక 4:4 కాలము పరిపక్వమైనప్పుడు, అన్నీ దేవుడి అనుకున్నప్పుడే జరుగుతాయండి. ప్రార్థన ఫలితం అలా ఉంటుంది. చూద్దాం, సామెతల గ్రంథం 21:1 రాజు యొక్క హృదయము పంట కాలువ వలె దేవుని ఆధీనంలో ఉంటుంది, దేవుడి టైమింగ్లో ఉంటుంది. చివరికి రాజు యొక్క హృదయం కూడా, ఆయన పంట కాలువను రైతు ఎలాగైతే తనకు నచ్చినట్లుగా తిప్పుతాడో, ప్రతి నరుని హృదయాన్ని కూడా దేవుడే
ఆయన అనుకూలమైన సమయంలో తిప్పగలడు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. రోమీలకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఆయనను ప్రేమించు వారికి అన్ని మంచికే సమకూరుస్తాడు. చూద్దాం ఈ యోకెబెదు తన బిడ్డ జీవితంలో ఏం జరిగిందో. ఒక్కసారి నైలు నదిలో వదిలిపెట్టింది కదా, దేవుడి టైమింగ్ ఎలా ఉంటుందో చూడండి. నీవు ప్రార్థన చేస్తే సరైన అనుకూలమైన సమయంలో దేవుడు ఎలా స్పందిస్తాడో వినండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 5-7 వచనాలు చూసినట్లయితే, నైలు నదిలో జమ్ము పెట్టిలో వదిలేసింది బిడ్డని. అదే సమయంలో బైబిల్ గ్రంథంలో అదే సమయంలో నదిలో వదిలే సమయంలోనే ఫరో కుమార్తె స్నానానికి రావడం. దేవుడి టైమింగ్ అలా కుదిర్చాడు. ఒకవేళ ఫరో కుమార్తెకు బదులు నైలు నదిలో చాలా మొసళ్ళు ఉంటాయని ఇంతవరకే చెప్పుకున్నాం, ఏ ఒక మొసలు రావచ్చుగా? దేవుడు రానివ్వడు, రానివ్వలేదు. ఫరో రాజు కుమార్తెను పంపించాడు మొసలికి బదులు. హల్లెలూయా! ఇది దేవుని ఏర్పాటు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్పబడి ఉంది, అన్నియు నిర్ణీత కాలంలో జరుగును. అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ టైమ్, నీకంటికి నాకంటికి అది ఆలస్యం అవునట్టు కనిపించినేమో కానీ అన్నీ కూడా దేవుడు నిర్ణీత కాలంలో చేస్తాడు. ఆయన టైమింగే డిఫరెంట్. పెట్టి తెరవంగానే రాకుమారి, పెట్టి తెరవంగానే మోషే 3 నెలల బాబు ఏడుస్తూ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు చూడంగానే వినగానే రాకుమారి యొక్క మనస్సు ద్రవించిపోయిందంట, కరిగిపోయిందంట. అనుకుందాం బహుశా ఆ ఏడుపు కూడా దేవుడే తెప్పించుంటాడు. ఏ ఏగనో ఏ దోమనో దేవుడే పంపుంటాడు జమ్ము పెట్టెలోకి, ఇతన్ని కుట్టు ఏడిపించు అని. ఎందుకంటే బిడ్డ ఏడకపోతే ఈ రాకుమారికి జాలి కలిగేదా? కలగదు. ఒకప్పుడు ఒక్కొక్కసారి మన ఏడుపు కూడా దేవుడు ప్రణాళికే, మన కన్నీరు కూడా దేవుడు ప్రణాళికేనేమో. ఎందుకంటే ఈ బాలుడైనటువంటి మోషే ఏడవకపోతే ఈ ఫరో కుమార్తె రాకుమారికి జాలి కలిగేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కూడా అన్ని దేవుని అధికారం క్రిందే జరుగుతున్నాయని చెప్పడానికి. ఈలోగా దూరం నుండి గమనిస్తుంది 7 సంవత్సరాల మిర్యాము, మోషే అక్క, 7 సంవత్సరాలు. ఈ వెంటనే వచ్చి ఏం చెప్తుందంటే రాకుమారితో, నీ బిడ్డను పెంచుటకు నేను హెబ్రీ దాదిని ఒక దానిని తీసుకుని రమ్మందువా. ఏం చెప్తుందో చూడండి దేవుడు ఎలా మాట్లాడించాడో. నీ బిడ్డను, ఈ బిడ్డను అంటే ఈ బిడ్డ నీ బిడ్డ అని దేవుడే ఈ చిన్నదాని చేత పలికిస్తున్నాడు. ఇది నీ బిడ్డ, పెంచి పోషించుటకు. చూడండి నువ్వు ఈ బిడ్డను పెంచాలి పోషించాలి, హెబ్రీ బాలుడని చెప్పేసి నువ్వు మొసళ్ళకు విసిరేకు. దేవుడు గనక ఇలా జోక్యం చేసుకోకపోతే మిర్యాము ద్వారా, అసలే ఫరో కూతురు ఏం చేసి ఉండేదండి, వెంటనే సైనికులారా రండి ఎవరక్కడ అని చెప్పి ఆజ్ఞ విధించి ఆ పిల్లవాడిని చంపించేసేది, లేకపోతే తానే తీసుకుని నైలు నదిలో మొసళ్ళకు ఆహారంగా వేసేసేది. కానీ దేవుడు అందుకు అనుమతినివ్వలేదు, జాలి పడేలా చేశాడు. మిర్యాము చేత దేవుడు పలికించాడు, ఇది నీ బిడ్డ, ఈ బిడ్డను నువ్వు పెంచాలి, ఈ బిడ్డ పెరగాలి అనేటువంటి మాటలు కూడా దేవుడే చెప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా ప్రార్థన ఫలితం. ఏ ఇంటి నుండి ఏ రాజభవనం నుండి అయితే మరణ శాసనం వెళ్ళిందో ఆ ఇంటికే దేవుడు మోషేను తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా! దేవుడిని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఇలాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నీపై కుట్రలు పన్నుతున్నారో, ఎవరైతే నువ్వు మరణిస్తే బాగున్నాను అనుకుంటున్నారో, వారినే నిన్ను దీవెనకరముగా మార్చగలడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో చంపాలనుకున్నాడు కానీ రాకుమారి ద్వారా ఆ ఇంటికే ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రార్థన ద్వారా జరిగే అద్భుతాలు. ఇక యోకెబెదు ఏం చేసిందంటే విందాం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలా ప్రార్థన చేయాలండి మన బిడ్డల కోసం. వారికి అన్ని సమకూరుస్తున్నాం, తప్పు లేదు, మంచిదే, సమకూర్చాలి. పేరెంట్స్ ఎవరో చెప్పినట్లుగా పిల్లలకి ఏటీఎం కార్డులాగా ఉంటారంట, కానీ పిల్లలు పేరెంట్స్కి ఎలా ఉండాలంటే ఆధార్ కార్డులాగా ఉండాలి. రేపు ఉదయం ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఈ తల్లిదండ్రులకు ఆధారం ఏంటంటే బిడ్డలే అవ్వాలి. అలా ఆధారపడదగ్గ రీతిలో బిడ్డలను పెంచాలి, దేవునికి ఉపయోగకరమైన రీతిలో బిడ్డలను పెంచాలి. ఇక 3వ క్వాలిటీ, యోకెబెదు యొక్క తృష్ణ, ఆమె యొక్క పెంపకం, బిడ్డను ఎలాగైనా పెంచాలి, దేవుడి కోసమే పెంచాలి. ఇది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో యోకెబెదు మోషేకు పాలిచ్చి పెంచెను అని ఉంది.
పాలిస్తూ పెంచెను. మన మరియ తల్లి గురించి ఆలోచించినప్పుడు ఒక స్త్రీ వచ్చి అమ్మా యేసు దగ్గరికి వచ్చి చెప్తుంది ఆ అమ్మను గురించి, నిన్ను మోసిన ఆ గర్భము, నీకు పాలిచ్చిన ఆ స్థనములను ఎంత ధన్యమైనవమ్మా. యొకెబెదు అక్కడ మోషేను పాలిచ్చి పెంచినట్లుగా మరియ తల్లి కూడా పాలిచ్చి పోషిస్తుంది. ఏంటి ఆ పాలు? పేతురుగారు ఎంత చక్కగా చెప్తారంటే, పేతురుగారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనము, ఆధ్యాత్మిక పాలకై దాహంతో ఉండండి, ఆ పాలు త్రాగుట వలనే మీకు రక్షణ. మరొకసారి, ఆధ్యాత్మిక పాలు త్రాగుటకై దాహంగా ఉండండి. తల్లిదండ్రులారా, బిడ్డలకు పాలల్లో హార్లిక్స్ బూస్ట్ కల్పిస్తున్నారా? మంచిదే కాదన్ను, కానీ ఆధ్యాత్మిక పాలు కలిపివ్వండి. బూస్టు హార్లిక్స్ శారీరక బలం ఇవ్వచ్చేమో, కానీ రక్షించేది మాత్రం ఈ ఆధ్యాత్మిక పాలే. అంటే ప్రేమ, క్షమ, త్యాగం, విలువలు అనే పాలతో మీ బిడ్డలను పోషించండి అని ఈ మాటకు అర్థం. తల్లిదండ్రులారా, గమనిస్తున్నారా? ఇక నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో, 3 నెలలు బిడ్డను దాచి ఇక దాయలేక ఒక జమ్ము పెట్టెలో భద్రంగా బిడ్డను అల్లింది. ఆ జమ్ము పెట్టెను తయారు చేసి దానిపైన జిగటమన్ను పూసి తారు రాసి ఎంత హంగామా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ ఈ యొకెబెదు. పురుషుల్లో ఇంజనీరు నోవా, ఎందుకంటే ఓడ కట్టాడు కాబట్టి. స్త్రీలలో మొట్టమొదటి ఇంజనీర్ ఎవరంటే యొకెబెదు, మోషే తల్లి. అంత చక్కగా జమ్ము పెట్టిన తయారు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, 9 మాసాలు గర్భములో మాత్రమే భద్రంగా చూసుకుంటే సరిపోదండి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా జమ్ము పెట్టెలో భద్రంగా బిడ్డను కాపాడిందంటే ఆ జమ్ము పెట్టె ఒక ఆధ్యాత్మిక పెట్టె, నైతికమైన పెట్టె, విలువలతో కూడిన పెట్టెగా ఉండాలి. జాగ్రత్త, నైలు నదిలో మొసళ్ళుంటాయి, ఈ లోకంలో మొసళ్ళు ఉంటాయి. ఈ లోకం చుట్టూ ఫరో సైన్యం మన బిడ్డలను ఎప్పుడెప్పుడు అంతమొందించాలని ఎదురు చూస్తూనే ఉంటాయి. మన బిడ్డలను మనము కాపు కాయకపోతే ఎవరు కాస్తారు? మన బిడ్డలను యొకెబెదు మోషేను జమ్ము పెట్టెలో, ఆధ్యాత్మిక పెట్టెలో దాచినట్లుగా మన బిడ్డలను మనము దాయకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మొసళ్ళ బారిన పడిపోతారు. లోకములో చుట్టూ నైలు నదిలో మొసళ్ళున్నట్లే లోకములో మొసళ్ళలాంటి ఎన్నో అరాచకమైనటువంటి, ఎన్నో హేయమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. బిడ్డలకు మనము సరిగ్గా జమ్ము పెట్టెలో, ఆధ్యాత్మిక పెట్టెలో మనము దాయకపోతే యొకెబెదులాగా వాళ్ళు పాడైపోతారు, వ్యసనపరులైపోతారు, దురలవాట్లకు బానిసైపోతారు. తర్వాత మనము మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, యొకెబెదు 3 నెలలే బిడ్డను దాయగలిగింది. మరియ తల్లి 30 సంవత్సరాలు తన ఇంటిలో దాచుకుంది, తన కడుపున పెట్టుకుని పెంచింది, పోషించింది. అందుకే మరియ తల్లి స్త్రీలందరిలో కంటే ధన్యురాలు. ఆమెకు ఉన్న ఎన్నో ప్రతిఘటనలు, కానీ 3 నెలలు కూడా యొకెబెదు దాయలేకపోయింది. కానీ మరియ తల్లి 30 సంవత్సరాలు యేసయ్యను కంటికి రెప్పలా కాపాడుకుందంటే ఆమె ఎన్ని శ్రమలు అనుభవించుంటుంది, ఎంత బాధ అనుభవించుంటుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలాంటి జమ్ము పెట్టెలో మరియ తల్లి తన బిడ్డయైన యేసయ్యను పెంచిందో ఆమె మనకు స్ఫూర్తి. మరియ తల్లిని మనం గౌరవిస్తూ పండగ చేసుకుంటున్న ఇలాంటి రోజుల్లో నేను కూడా మరియ తల్లిలాగా, యొకెబెదులాగా నా బిడ్డకు ఎంత సంరక్షణగా ఉన్నాను, నా బిడ్డ ఎలాంటి మొసళ్ళ బారి పడకుండా, చెడు స్నేహాల బారి పడకుండా నేనెంతగా కాపాడుతున్నాను అన్నది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక యొకెబెదు ఏం చేసిందంటే 2వ అధ్యాయం నిర్గమకాండం 7-8 వచనాల్లో, బిడ్డ క్షేమం కోసం తాను కన్న తల్లి ఒక దాదిగా, ఒక బానిసగా మారిపోయిందండి. చూసారా, నేను తల్లిని, నేనేం చెప్తా అదే చేస్తాను అనేటువంటిది లేదండి. బిడ్డ బాగుంటే చాలు, బిడ్డ కోసం ఒక దాది అయిపోయింది, ఒక బానిస అయిపోయింది బిడ్డ కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో తల్లులు, మన తల్లులు కూడా అంతే కదా. కార్యేషు దాసి అన్నారు. అవును, ప్రతి స్త్రీ, ప్రతి అమ్మ ఇంటిలో అదే విధంగా కష్టపడుతూ ఉంటుంది. కానీ అమ్మకు వచ్చే గుర్తింపు ఏది, ఎంత? ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి కూడా దేవుని తల్లి అయినప్పటికీ కూడా మానవ రక్షణ కోసం దాసురాలైపోయింది. యొకెబెదు బిడ్డ కోసం, ఒక్క బిడ్డ కోసమే దాసి అయితే, మరియ తల్లి మనందరి కోసం, మనందరి రక్షణ కోసం, ఇదిగో నేను ప్రభుని దాసురాలను అన్నది. మనందరి రక్షణ కోసం ఆమె స్తోత్ర గీతములు అంటుంది,
ప్రభువు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారని చెప్పింది. ఈ మోషే ఆయనకు మూడు నెలలకే మోషే తన తల్లికి ఉద్యోగం ఇప్పించాడు. చూసారా, బానిస గుడారంలో ఉన్న తన తల్లికి రాజభవనంలో ఈ మోషేను పెంచే ఉద్యోగం ఇచ్చాడు. అందుకే రాకుమారి ఫరో కూతురు పిలిచి, ఈ బిడ్డకు పాలిచ్చి పెంచు, నీకు తగు జీతం ఇప్పిస్తాను. మోషే ఇప్పించాడు అప్పుడే తన తల్లికి. మూడు నెలల పిల్లోడు తన తల్లికి ఉద్యోగం ఇప్పించాడు, తన తల్లికి జీతం ఇప్పించాడు. మోషే అంటే విడిపించడానికి పుట్టినవాడు. తన కార్యాన్ని తన తల్లితోనే ప్రారంభించాడు. తన తల్లిని బానిస గుడారం నుంచి రాజభవనంలోనికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా! ఎంత సారూప్యం అండి! యేసుప్రభువు కూడా తన పరిచర్యను మరియ తల్లితోనే ప్రారంభించారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పల్లిలో ఆయన చెప్పినట్లు చేయండి అని, ఆ మరియ తల్లి కోసం. మోషే తన తల్లి అయిన యోకెబెదు కోసం ఎలాగైతే తన ఫస్ట్ మొదటి కార్యం చేశాడో, యేసు ప్రభు కూడా మరియ తల్లి కోసమే కానాలో తన మొట్టమొదటి అద్భుతాన్ని చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బిడ్డల కోసం దాసులుగా అవుతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. అవును, ఎండనక వాననక కాయ కష్టం చేస్తూ శ్రమిస్తూ వారి కష్టాన్నంతా బిడ్డల భవిష్యత్తు కోసం ధారపోస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నేడు జోహార్లు పలుకుతూ ఉన్నాము. కానీ బిడ్డల యొక్క వాళ్ళ యొక్క చదువుల కోసం, వారి బాగోగుల కోసం శ్రమించే మనము బిడ్డల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎంత మేరకు శ్రమిస్తున్నాము? ఇక యోకెబెదు నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో తన కన్న ప్రేమను త్యాగం చేసింది, తను పెంచిన ప్రేమను త్యాగం చేసింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి కూడా ఇంతే కదా. ఏ విధముగా అయితే యోకెబెదు రాకుమారి చేతిలో పెట్టి వెళ్ళిపోయిందంతే, ఇక నా బిడ్డ నీ బిడ్డ అని పెట్టి వెళ్ళిపోయింది, బిడ్డను త్యాగం చేసింది. మరియ తల్లి కూడా రాజాది రాజైనటువంటి ఆ దేవుని చేతుల్లోనికి యేసయ్యను సమర్పించుకొని వెళ్ళిపోయింది. దేవుడికి అర్పించినటువంటి ఫలం కోసం ప్రతిఫలాన్ని ఆశించలేదు. నా బిడ్డను నీకు ఇచ్చాను కదా, ఇక ఏ సంపదలు నాకు ఇస్తావు, నాకు నీ బిడ్డకు నా బిడ్డను నీకు ఇచ్చేశాను కదా, నాకు ఏదన్నా ప్రతిష్ట వస్తుందా? చాలామంది మాలాంటి గురువులను ఇచ్చినటువంటి, అమ్మగారులు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి చిన్న శోధన అప్పుడప్పుడు వస్తూ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంది. దేవుడా, నీ సేవకు నా బిడ్డను ఇచ్చేశాను కదా, మరి సమాజంలో మా ప్యారిష్లో మమ్మల్ని బాగా చూస్తారా? అబ్బా, పలానా వాళ్ళ అబ్బాయి ఫాదర్ అయ్యాడు, వాళ్ళ అమ్మాయి సిస్టర్ అయింది. మరియ తల్లి కానీ ఈ యొక్క యోకెబెదు కానీ ఫలాన్ని అర్పించి మౌనంగా వెళ్ళిపోయారు, ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఈరోజు పలానా అబ్బాయి, మా పలానా ఫాదర్ మా అబ్బాయి అని నువ్వు చెప్పుకోకర్లేదు. మీ అబ్బాయి బట్టి, మీ అమ్మాయిని బట్టి, దైవుని యొక్క సేవకులను బట్టి వాళ్లే వెతుక్కుంటూ వచ్చి, అమ్మా ఎంత ధన్యమైనదమ్మా నీ గర్భం, ఇలాంటి బిడ్డను కన్నావని ఎవరైనా వచ్చి నిన్ను గుర్తించి చెప్పే విధంగా నీ బిడ్డ ఉండాలి, దేవుడి సేవలు చేస్తున్నటువంటి నాలాంటి బిడ్డలు. అప్పుడు ఆ తల్లికి గౌరవం తప్ప ఏరుకోరి, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కూతురు, నా కొడుకు ఫాదరు, అల్లాలు మా చుట్టాలు, వీళ్ళు మా చుట్టాలు అనేటువంటి చెప్పుకుంటే వచ్చేది కాదు, చెప్పకుండానే గుర్తింపు అనేటువంటిది దేవుడిస్తే పొందేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక 4వ విషయము ఈ తల్లిదండ్రుల ధైర్యం. అమ్రాము యోకెబెదుల ధైర్యం అండి. జీవితంలో ఎన్నో తుఫానులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారండి. ఎన్ని, ఒకవైపు బానిస బ్రతుకు, ఇంకోవైపు ఫరోరాజు సైన్యం, ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు, విశ్వాస వీరులుగా బ్రతికారు. ఇదే నీ బిడ్డలకు కూడా స్ఫూర్తి కావాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది, సత్పురుషులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. చూసారా, పిరికి వాళ్ళు ఎవరూ తరమకపోయినా పారిపోతారంట, కానీ సత్పురుషులు, నీతిమంతులు, మంచి తల్లిదండ్రులు సింహం వలె ధైర్యంగా ఉండాలండి. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు అనవసరంగా పిల్లల ముందు మాట్లాడుతూ ఉంటారు, ఇదేం రా బాబు నా కర్మ అనేటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు, నా దురదృష్టవశాత్తు ఇంట్లో పడ్డానంటారు కొంతమంది బాధలు తట్టుకోలేక. కొంతమంది తల్లిదండ్రులు అయితే బిడ్డల ముందే అన్ని కష్టాలు కూడా గుర్తు చేస్తూ, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతాను, ఇలాంటి అధైర్యపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకు అధైర్యాన్ని నూరిపోయకూడదు.
ఎంత అనుభవం ఉన్న మనమే మన పిల్లల ముందు ధైర్యాన్ని కోల్పోతే అన్నం పుణ్యం ఎరిగినటువంటి ఆ పసిమొగ్గలు మన బిడ్డలు రేపు ఉదయం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోగలరా. మరియ తల్లి కూడా సింహంలాగా నిలబడింది ప్రియ దేవుని బిడ్డలారా. హేరోదుకు భయపడలేదు, ప్రజల నిందలకు భయపడలేదు, ఈజిప్టుకు పలాయనమైనప్పుడు భయపడలేదు, చివరకు సిలువ శ్రమల్లో కూడా ఆమె భయపడలేదు. ఇక చివరిగా ఐదవది, బిడ్డలను దేవుని కోసం నువ్వు పెంచితే వచ్చే ప్రతిఫలం. బిడ్డలను దేవుని కోసం పెంచండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రతిఫలం వస్తుందో యొక్కవేదు నేర్పిస్తుంది. నువ్వు నా బిడ్డను పెంచు అని రాకుమారి ఈ బానిస గుడారంలోనికి యొక్కవేదు ఇంటికి పంపించేసింది కదా పాలిచ్చి పెంచమని. అప్పుడప్పుడు ఈ రాకుమారి ఫరోరాజు రథం వేసుకుంటూ ఈ బానిస గుడారంలోనికి ఈ యొకేబేదు ఇంటి ముందు ఆగుతూ ఉండేది. అంతకుముందు ఏనాడైనా ఫరో రథం ఈ బానిస గుడారాల్లోనికి ఈ బానిస కాలనీల్లోనికి వచ్చిందా? రాలా. దేవుని కోసం నీవు బిడ్డను ఎప్పుడైతే పెంచుతావో ఫరో లాంటి రథము కూడా నీ ముందు చాగుతుంది. బానిస గుడారం ముందు ఫరో రథం వచ్చాగేదండి. అది మాత్రం కాదు, రాకుమారి రావడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఈ యొకేబేదును ఈ గుడారం బానిస గుడారం నుండి రాజభవనంలోనికి, ఎందుకంటే ఎప్పుడైనా రాకుమారికి చూడాలనిపిస్తే బిడ్డని, ఒకసారి బిడ్డను తీసుకురానేసరికి యొకేబేదు కోసం మాత్రమే ఫరో రథం వచ్చి ఆగేది. ఆ రథం మీద ఈ బానిస ఈ యొకేబేదు అనేటువంటిది వెళ్తూ ఉండేది. ఎంత అదృష్టం అండి, ఫరో రథం ఇలాంటి బానిస గుడారం నుండి రావడం, బానిస గుడారంలో ఫరో రథం తిరగడం, నజరేతూరిలో మరియ ఇంటి ముందు దూతల రథం ఆగినట్లు, ఆ దూతల రథంలో నుండి గాబ్రియేలు దేవతతో దిగినట్లుగా దేవుడి కోసం మరియ యేసయ్యను ఆ దేవుని మహిమార్థం లోకరక్షణార్థం పెంచింది కాబట్టి ఆ దూతల రథం ఆగింది. ఈరోజు నీ ఇంటి ముందు నా ఇంటి ముందు ఏ రథం ఆగాలని కోరుకుంటున్నాం? ఆశీర్వాదపు రథమా, సాతాను రథమా? మన బిడ్డలను పెంచే విధానం బట్టే ఏ రథం ఆగాలో అన్నది నిర్ణయం అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. యొకేబేదు తనకున్న మూడు బాణాలను దేవుని అమ్ములు పొదులనికి సమర్పించింది. మరియా తేడా ఏంటో తెలుసా? మూడు బాణాలను దేవుని అమ్ములు పొదులోనికి యొకేబేదు సమర్పిస్తే మరియకు ఉన్న ఒకే ఒక్క బాణాన్ని ఆ యేసయ్య అనే బాణాన్ని విల్లుగా మార్చింది. విల్లు యొక్క బాధ్యత ఏంటంటే బాణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ బాణాలను గురివైపు లక్ష్యం వైపు ఛేదించేది విల్లు మాత్రమే. అలాంటి కొడుకుగా మార్చింది. అందుకే స్త్రీలందరిలో ధన్యురాలు మరియ. ఎంతోమంది పుణ్యమూర్తులైన స్త్రీలు తమ బిడ్డలను పదునైన బాణాలుగా మార్చగలిగారేమో కానీ బాణాన్ని విల్లుగా మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మరియ తల్లి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి ఏంటి, మన పిల్లల సంగతి ఏమిటి ఒకసారి ఆలోచిద్దాం. నీ బిడ్డల్లో ఒక మోషే ఉన్నాడని చూడు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ యువర్ చిల్డ్రన్ టు గాడ్. నీ బిడ్డను దేవునికి సమర్పించడానికి ప్రయత్నించు. నీ బిడ్డల్లో ఏనాడైనా ఒక మోషే, ఒక నాయకుడు, ఒక పదునైన బాణం ఉందని గమనించావా? ఆ ఏముందలే, మా చంటోడు అందరితో పాటు ఆడుకుంటున్నాడు, అందరితో పాటు తిరిగేస్తున్నాడు, అందరితో పాటు అటు ఇటు సినిమాలకు షికారులకు వెళ్తున్నాడు అని అనుకుంటున్నావా? నీ బిడ్డ అందరితో పాటు కాదు. ఆ మంత్రసానుడు చెప్పిన మాట విన్నారు కదా, ఇదిగో ఈ బిడ్డలు ఈ స్త్రీలు మిగతా స్త్రీల వంటి వాళ్ళు కాదు. అవును, మన బిడ్డలు మిగతా బిడ్డల్లాగా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీలు మిగతా స్త్రీల్లాగా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న పురుషులు మిగతా పురుషుల్లాగా ఉండకూడదు. నీ బిడ్డల్లో ఒక మోషే ఉన్నాడని చూడు. యొకేబేదు దేవుడి కోసం బిడ్డను పెంచింది, సైతాను కోసం బిడ్డను పెంచిన తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. మచ్చుకొకటి చెప్తా, హేరోదియా. హేరోదియా బప్తిస్మ యోహాను మీద ఉన్న పగ శత్రుత్వం కోసమే తన బిడ్డను పెంచింది. హేరోదియా కుమార్తెను ఎందుకు పెంచింది అంటే ఆమెకు నాట్యం నేర్పించింది, టాలెంట్స్ నేర్పించింది. హేరోదు రాజు ముందు అందంగా నాట్యం ఆడటానికి ట్యూషన్లు పెట్టి మరీ నాట్యం నేర్పించి అందంగా నాట్యం ఆడిపించింది. కారణం ఏంటి తెలుసా? బిడ్డ ఎదుగుదల కోసం కాదు, బిడ్డ కీర్తి ప్రతిష్టల కోసం కాదు, ఈ బిడ్డ ద్వారా చెరలో ఉన్న బప్తిస్మ యోహాను చంపాలి. ఈరోజు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారా అండి? ఏమో నాకైతే తెలియదు. హేరోదియా తన బిడ్డను తన పగను నెరవేర్చుకోవడానికి పెంచింది. ఈరోజు మన బిడ్డలను ఎవరి మీదైనా పగ కోసం పెంచుతున్నామా?
ఎవరి మీదైనా శత్రుత్వపు బాణముగా పెంచుతున్నామా? నా బిడ్డ పెరిగి పెద్ద అయ్యి రేపు ఉదయం నీ తాట తీస్తాడు అనేటువంటి భావాలతో పెంచుతున్నామా? అది చాలా తప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా ఒక మాట చెప్పి ముగించి మన ప్రార్థనలోనికి వెళ్దాం. దివ్య రూపధారణ సమయంలో తాబోరు పర్వతంపై యేసు ప్రభు మోషేను కలుసుకున్నాడు. చూడండి సారూప్యం, మోషేను యేసు ప్రభు కలుసుకున్నాడు తాబోరు పర్వతంపై. నేను అనుకుంటున్నాను స్వర్గములో తప్పనిసరిగా మోషే తల్లి అయిన యోకెబెదును యేసు తల్లి అయిన మరియ తల్లి కూడా ఖచ్చితంగా కలుసుకుంటారా లేదా? అవును, ఈ కొడుకులిద్దరూ కూడా తాబోరు పర్వతం మీద దివ్యరూపధారణ సమయంలో కలుసుకోగలనిది వారిని పెంచిన ఈ తల్లులిద్దరూ కూడా స్వర్గములో కలుసుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రియ తల్లులారా, తల్లిదండ్రులారా, ఈరోజు మన ప్లేస్ ఆ యోకెబెదు మరియ తల్లి ఉన్న స్థానంలో ఉందని మనం నమ్ముతున్నాం. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులుగా మరియ తల్లి ఉన్న ఆ స్వర్గపు భూమిలోకి ఉండాలంటే మన బిడ్డలను ఎలా పెంచుతున్నాము? దేవుని చేతిలో పదునైన బాణాలుగా పెంచుతున్నామా లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, దేవుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ వచనములో భక్తుడు ఇలా అంటున్నాడు, ప్రభువా నేను ఎక్కలేని ఉన్నత శిఖరము ఉన్నత పర్వతం వైపు నన్ను చేర్చు. ఎంత చక్కటి ప్రార్థన, మనం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను ఏ శిఖరమైతే ఎక్కలేకపోతున్నానో, అవును ప్రేమ, విలువలు, త్యాగము, క్షమించుకోవడం ఇలాంటి శిఖరాలు నేను ఎక్కలేకపోతున్నానయ్యా, నేను ఎక్కలేని ఉన్నతమైన శిఖరాలు నన్ను ఎక్కించు, పాపపు బండరాలు ఎన్నో అడ్డుగా ఉన్నాయి నన్ను క్షమించు అంటూ ఒక్క క్షణం మౌనముగా ఉంటూ పశ్చాత్తాప పడుతూ దివ్య కారుణ్య ప్రభుని ప్రార్థన చేద్దాం. సర్వమానవాళి కొరకు, మన కుటుంబాల కొరకు, తల్లిదండ్రుల కొరకు, వారు యోకెబెదు అమ్రాములు వలె ఉండాలని మన బిడ్డల కోసం, మన పొరుగు వారి కోసం ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా కుటుంబాల మీద మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా తల్లిదండ్రులు మా మీదను మా తల్లిదండ్రుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా బిడ్డల మీద మా మీదను మా బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పొరుగువారు మా మీదను మా పొరుగువారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా శ్రీసభ మా మీదను మా శ్రీసభ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా గురువుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమ
శ్రమలు మరణము ద్వారా కన్యస్త్రీలు మీదను మా కన్యస్త్రీల మీదను దయగాను పూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దేశం మీద మా మీదను మా దేశం మీదను దయగానుండండి దుఃఖ పూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త రోగులు మా మీదను సమస్త రోగుల మీదను దయగా ఉండండి యేసు రక్తమే జయము యేసు రక్తమే రక్షణ యేసు రక్తమే స్వస్థత యేసు రక్తమే పశ్చాత్తాపము యేసు రక్తమే కారుణ్యము యేసు రక్తమే కుటుంబ ఐక్యత హల్లెలూయా 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 పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప తండ్రి దేవుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఆరాధనలో వాక్య పరిచర్యలో మనం ఆలకించాము ధ్యానించాము అమ్రాము యొకెబెదు అనేటువంటి మోషే తల్లిదండ్రులు దేవుని దృష్టిలో మంచి విల్లువలే ఉంటూ దేవుని అమ్ముల పొదులనికి తమ బిడ్డలను పదునైన బాణాలుగా అర్పించారు. ఈరోజు మొదటి పాఠంలో పౌలు గారు ఏమంటున్నారంటే సువార్తను బోధించుట వలనే నేను మీకు తండ్రినైతిని అని. తల్లిగా తండ్రిగా ఉండడం అంటే ఏదో నాలుగు అంతస్తులు కట్టి ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క పిల్లోడికి రాసివ్వడం మాత్రమే కాదు, ఇంత ఆస్తి సంపాదించి బిడ్డలకు వీలునామా రాసివ్వడం మాత్రమే కాదు. పౌలు గారు ఏమంటున్నారంటే సువార్తను బోధించడం వలనే నేను తండ్రినయ్యాను. అవును, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు సువార్తను బోధించడం వలనే వారు తల్లిదండ్రులను అనిపించుకుంటారు. ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడం వలనే వారు తల్లిదండ్రులు అనిపించుకుంటారు. యొకెబెదు జమ్ము పెట్టెలో తన బిడ్డను దాచినట్లుగా ప్రతి తల్లిదండ్రులు ఈ బైబిల్ పెట్టెలో తమ తల్లిదండ్రులను దాచుకున్నప్పుడే వారు నిజమైన క్రైస్తవ తల్లిదండ్రులను అనిపించుకుంటారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఎంత మేరకు మనం నిజంగా ఆధ్యాత్మికముగా మన బిడ్డలకు తల్లిదండ్రులుగా ఉంటున్నాము. సువార్తను బోధించే విషయంలో, ఈ బైబిల్ పెట్టెలో మన బిడ్డలను దాచే విషయంలో మనము నిజమైన తల్లిదండ్రులుగా ఉన్నామా లేదా లేదని ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపముతో క్షమాపణ వేడుకుందాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ మరియ కోడూరు మాత నవదిన జపములు
ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతైన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమైనట్లు చేయుము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షం యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోకం చేర సహాయము చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్మలకు శరణు వసగే కోడూరు మాత, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకమగల కన్యక దయగల మాత, ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివి కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్యమరియ, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు, ఆయన మార్గములో నడిపించుమనియు, మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చేయుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. అందరూ కలిసి మీ గర్భాఫలము యేసు ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార పాపాత్మైన మాకొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయనని మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. కోడూరు మాతగా వెలయించిన ఓ పరిశుద్ధ కన్యమరియ, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకునినందులకును, మిమ్ము ప్రార్థించు వారులకు ఊరట నిచ్చుచున్నందులకును మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకే ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. క్షణ మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము భగవంతుని వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా తల్లిగా సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్రమాదైన కన్యమరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి ఆపదల నుండి పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములు వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక. ఆమేన్. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
కొరకు ప్రార్థించమ్మా. కోడూరు మాత, ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించమ్మా, మా కొరకు ప్రార్థించమ్మా. తల్లిగా మాకిల తల్లిగా ఏ తెంచితివమ్మా, దీవించితివమ్మా. శ్రీసభ తల్లిగా మాకిల తల్లిగా ఏ తెంచితివమ్మా, దీవించితివమ్మా. కోడూరు మాత, ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించమ్మా, మా కొరకు ప్రార్థించమ్మా.